వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా భక్తిపూర్వకంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి భక్తిపూర్వకంగా స్వాగతం. ఇవాళ ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి వారు ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచనకర్త, మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు. కార్యక్రమానికి భక్తిపూర్వకంగా స్వాగతం మీకు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో వెలుగులోకి రాని ఎన్నో అద్భుతమైన అన్నమాచార సంకీర్తనల్ని మీ దాకా చేరవేయడంలో ఈ యజ్ఞంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి సంగీత దర్శకుల్ని స్వాగతిద్దాం, స్వాగతం పలుకుతాం వారికి. మధుకర్ గారు స్వాగతం, జోసి భట్ల గారు స్వాగతం, రామాచారి గారు స్వాగతం. ఈ సంచికకు మరో ప్రత్యేకత ఉంది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ప్రారంభం నుండి ఇప్పటి వరకు గమనిస్తే ఇక్కడ బృందగానంగా పాడిన వాళ్ళు సోలో పర్ఫార్మెన్స్ వరకు ఎదిగారు. అలా ఇక్కడ మరొక అద్భుతం జరిగింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో కూర్చున్నటువంటి గాయకుడు సాయి చరణ్ ఇవాళ నుంచి ప్రమోషన్ వచ్చి సంగీత దర్శకుడిగా కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఇదంతా స్వామివారి ఆశీస్సులు. సాయి చరణ్ని సంగీత దర్శకుడిగా బాధ్యతలు చేపట్టవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీనులు కండి. గోవిందము కుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలు గగ పిందె పుట్టెనింతగాక, గోవిందము కుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలు గగ పిందె పుట్టెనింతగాక. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో వాద్య సహకారంతో కార్యక్రమం ఆద్యంతో రక్తి కట్టిస్తున్న సంగీతకారులకు స్వాగతం. ఈనాటి ఈ సంచికలో అన్నమాచార్యులు వారి సంకీర్తనలు అద్భుతంగా గానం చేయడానికి సిద్ధంగా ఉన్న గాయనీ గాయకుల్ని ఆహ్వానించేద్దాం కార్యక్రమానికి సాదర స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారు కోరుకుంటున్నాను. సునీత, నిత్య పూజలిదిగో అనే సంకీర్తన కరహప్రయ రాగంలో బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరసగా వచ్చిన కీర్తన నువ్వు పాడి ప్రారంభించు. నిత్య పూజలి నీకు నేరేచినను ప్రత్యక్షమై నిత్య పూజలి నీకు నేరేచి
గురుగారు, నాకు చిన్న సందేహం ఉంది. దత్తాత్రేయుడిని గురువు అంటారు, సాయిబాబాను గురువు అంటారు, మాస్టర్ని గురువు అంటారు, ఫ్రెండ్స్ గురువు గురు అని పిలుచుకుంటారు, అసలు ఎవరు అసలు నిజమైన గురువు? మాతృదేవోభవ. గురు శబ్దానికి మన సంప్రదాయంలో చాలా విశిష్టమైన అర్థం ఉంది. అసలైన గురువు ఎవరు జీవితంలో అంటే ఆత్మే గురువు. మీకు మీరే గురువు, నాకు నేనే గురువు. ఏ జీవికైనా ఆ జీవి గురువు. బుద్ధరేద్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనక. ఆత్మైవ హి ఆత్మనో బంధువు, నీకు నువ్వే బంధువు. ఆత్మైవ రిపు ఆత్మన, నీకు నువ్వే శత్రువు. మన ఆలోచనలే మనకి శత్రువులు, మన ఆలోచనలే మనకి మిత్రులు. అంచేది మన నిజమైన గురువును కనుక్కోవాలంటే లోపలికి చూడాలి, బయట చూస్తే ఉపయోగం లేదు. బయట గురువింద గింజలు ఉంటాయి, గురువులు ఉండరు. లోపల నిజమైన గురువు ఉంటాడు. ఆ లోపల ఉండే గురువే వెంకటేశ్వర స్వామి. లోకంలో ఉండే గురువులు పోనీ అనుకుంటున్న వాళ్ళు మనకు ఆశ్రయం కోసం ఎవరినైనా ఆశ్రయించాలి అంటే గుశబ్దస్తంధకారస్య త్రిశబ్దస్త నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే అన్నారు. మనలో రకరకాల కామమని క్రోధమని లోభమని మోహమని ఉంటాయి కదా, ఇదే అంధకారం. దీనివల్లే మనం చీకట్లో ఉంటాం. లేకపోతే చీకట్లో ఎందుకు ఉంటాం? చీకట్లో ఉండడం అంటే అర్థం ఏమిటి? ఏమీ కనపడకపోవడం అంతే కదా. ఓ కామావేశానికి లోనైన వాడికి ఇంకేం కనపడదు. ఓ క్రోధావేశానికి లోనైన వాడికి ఏమీ కనపడదు. ఏముంటే అది బదలగొట్టేస్తాడు. ఓ మోహావేశానికి లోనైనా అంతే, ఓ స్వార్థానికి లోనైనా అంతే, నా ఇష్టం అంతే, నా స్వార్థం నాకు కలిసి వస్తుంది అంటాడు. అంటే ఆ ఒక్క విషయము తప్ప ఇంకేమీ కనపడట్లేదు ఉంటే చీకట్లో ఉన్నట్టే కదా. అంటే దాని నుంచి బయటపడాలి అంటే ఎవరు అంధకారం నుంచి బయటపడేస్తారు? ఒక వ్యాసుడు బయటపడేస్తాడు, ఒక వాల్మీకి బయటపడేస్తాడు, ఒక శంకరాచార్య బయటపడేస్తారు, ఒక రామానుజాచార్య బయటపడేస్తారు. వారు గురువులంటే. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఒక అద్భుతమైన విషయం చెబుతారండి. కన్య పెళ్ళి కాని అమ్మాయి నాకు గురువు అంటాడు దత్తాత్రేయుడు. ఒక ఇంట్లో ఆ తల్లిదండ్రులు ఎక్కడికో ఊరికి వెళ్ళవలసి వచ్చి అమ్మాయిని ఒక్కదాన్ని వదిలేశారు. అమ్మాయికి ఏదో 16-17 ఏళ్ళు వయసు లేదు. సంబంధం చూడడానికి వెళుతున్నారు వీళ్ళు కూడా. వెళుతూ అమ్మాయిని వదిలిపెడుతున్నామని భయంతో చుట్టాలకి వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా ఉండమ్మా, తలుపులు వేసుకోమ్మా జాగ్రత్తగా అని చెప్పి చెప్పారు. కానీ ఆ రోజుల్లో మర్యాద అండి, అతిథులు ఎవరన్నా వస్తే భోజనం పెట్టడం మర్చిపోకమ్మా అన్నారండి, అంత మర్యాద. తర్వాత విచిత్రంగా ఇలాగే సంబంధాలు చూసుకుంటూ వెతికే వాళ్ళు ఎవరో అక్కడికి వచ్చారు. ఈ తలుపు కొట్టి మేము అతిథులం అమ్మా అన్నారు, మేము సంబంధం కోసం వచ్చామని చెప్పేవారు కదా, అలా చెప్పరు. చెబితే ప్రదర్శన వేరుగా ఉంటుంది. పెళ్లి చూపులు వేషం వేరు, మామూలు వేషం వేరు కదా. ఆ వేషాలు చూసే కదా మనం మాయలో పడుతున్నది. అందుకని పెళ్లి చూపులు వేషం వేరు కాబట్టి అలా చెప్పలేదు. మేము ఏదో మామూలు పని ఉండి వచ్చామమ్మా, ఊరంతా తిరిగాం, అలసిపోయాం, కాస్త ఏమన్నా మధ్యాహ్నం అప్పుడు రెండు అయింది, అన్నం తినే సమయం కాదు, ఏదో కాస్త పాలు మజ్జిగ తాగి పెడతాం, అయ్యో కూర్చోండి. వాళ్ళని కూర్చోబెట్టి అమ్మాయి లోపలికి వెళ్ళి బొత్తిగ పాలు మజ్జిగ ఇవ్వడం ఏంటి, ఏదైనా చేసి పెట్టాలి అతిథి అంటేను అని లోపల ఆ జంతికలు పిండేదో సిద్ధంగా ఉందండి. అది కాస్త తడిపేసి ముద్ద చేసి జంతికలు చేద్దామని చూస్తోంది అమ్మాయి. చూస్తుంటేనండి ఇలాగా అమ్మాయి ఆ పిండి ఇలా ఒత్తుతూ ఉంటే గాజులు చప్పుడవుతున్నాయి. మంచి ఐశ్వర్యవంతులు అమ్మాయి. ఇటుపక్క 16 గాజులు, ఇటుపక్క 16 గాజులు అమ్మవారికి వేసినట్టు వేశారు వాళ్ళు, మట్టి గాజులు. అవి చప్పుడవుతున్నాయి. చప్పుడవుతుంటే ఆ అమ్మాయి అనుకుందట, ఆలోచన చూడండి, భారతీయ సంస్కారంలో అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎలా పెంచేవారో ఆలోచన విధానం. ఇంత చప్పుడవుతుంటే వీళ్ళకి తెలుస్తుంది నేను ఏదో తయారు చేస్తున్నానని, చిన్నపిల్లని మనం శ్రమ పెడుతున్నామని వెళ్ళిపోతారేమో, ఆ భావన చూడండి, వెళ్ళిపోతారేమో. ఇప్పుడైతే మనం ఎవరైనా ఇంటికి వస్తే మీరు తీసుకునే వచ్చి ఉంటారులేండి, కాఫీ తాగే వచ్చి ఉంటారులేండి, గొడవలేదు. ఇంకేమంటాడు వాడు, ఆ మాట నువ్వే అన్నాక. ఇప్పుడు కాఫీ ఇచ్చి బాగుంది లేదో మనం అడగాలి, కానీ బాగుంది బాగుంటుందిలేండి, మా ఆవిడ కలిపితే నేనే అంటే మీరేమంటారు, ఇంకా మాట్లాడరు బాగానే ఉందంటారు. అలాంటి లౌక్యాలు తెలియవు పాపం. అందుకని చప్పుడైతే ఏదో శ్రమ పడుతోంది చిన్నపిల్ల, మనం వచ్చిన వాళ్ళం చిన్నపిల్లని శ్రమ పడుతున్నాం, అమ్మా నాన్న లేరు ఈ అమ్మాయికి ఇక్కడ అని అనుకుంటారేమో, వెళ్ళిపోతారేమో. వాళ్ళు వెళ్ళిపోవద్దని సగం గాజులు తీసేసింది రండి, 16 గాజులు సగం తీసేసింది, ఇటువైపు కూడా సగం తీసింది, 8 ఉన్నాయి. మళ్ళీ ఇలా ఏదో ఆ పిండి ఒత్తుతోందిట, మళ్ళీ చప్పుడవుతున్నాయి, ఇంకో 4 తీసేసింది, మళ్ళీ చప్పుడవుతున్నాయి. చివరికి అటో గాజు ఇటో గాజు మాత్రమే ఉంచుకుని ఆ పిండి ఒత్తింది రండి. అప్పుడు ఏమీ చప్పుడు కాకుండా పని నడిచిందిరా. దీన్ని గమనించిన దత్తాత్రేయ స్వామి ఏం నిర్ణయించుకున్నాడు అంటే, 20 గాజులున్నా చప్పుడైంది, 16 గాజులున్నా చప్పుడైంది, 2 గాజులున్నా చప్పుడైంది, 1 గాజు ఉన్నప్పుడే చప్పుడు కాలేదు. అంచేత ధ్యానం ఎప్పుడూ ఏకాంతంగానే చెయ్యాలి, ఎవరూ ఉండకూడదు అని 16 ఏళ్ళు కూడా నిండాలి అని ఆ అమ్మాయి నుంచి గురువు, అమ్మాయిని గురువుగా భావించి నేర్చుకున్నాడు అంటే గురువు పూర్ణం ఎందుకు ఉద్దేశించబడిందో అందరం గ్రహిద్దాం. శరం విరహము కూడా సుఖమే కాదా?
అనే భావానికి ఇప్పుడు మనం వినబోయే సంకీర్తనను మూలంగా భావించవచ్చు. దీన్ని మధుర భక్తిలో భాగంగా విప్రలంభ శృంగార సూత్రంగా కూడా పేర్కొనవచ్చు. వినూత్న రీతిలో సాగిన ఈ శృంగార సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి. రాగం మధువంతి, గానం లిప్సిక. Thank you.
కీర్తన నిజంగా భారతీయ ఆధ్యాత్మ తత్వాన్ని మొత్తం ఆవిష్కరిస్తుంది. భౌతికతకి నైతికతకి మధ్య ఉండేటువంటి గీతని చెరిపేసి నువ్వు చూడగలిగితే భౌతికతలో కూడా నైతికత ఉంది, గమనించు అని చెబుతాను. అనుమాచార్యులు సహా క్షేత్రయ్య సహా చాలామంది రాసిన కీర్తనలో శృంగారపరమైనవి ఎక్కువ అంటారు. అంతటి భక్తుడు అంతటి యోగి బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని అడవి జంతువుల్లో కూడా అంతరాత్మైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని చూడగలిగిన వాడు ప్రత్యేకం స్త్రీల అవయవాలను వర్ణిస్తూ రాయడం ఆయనకి ఏం పని? ఈ ఒక్క ఆలోచన చేస్తే వాళ్ళ అంతరంగం ఏమిటో మనకి తెలుస్తుంది. సహజంగానే ఆకర్షించేటువంటి రసాలు తొమ్మిదింటిలో రెండు మూడే ఉన్నాయి. మన చలనచిత్రాలు చూసినా నాటకాలు చూసినా కావ్యాలు చూసినా ఆ రెండు మూడింటితోనే ఉంటాయి. ఊరికే శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం అని ఓ పట్టిక చెబుతారు. కానీ ఎక్కువగా మనిషికి పరిచయం ఉన్నది శృంగార రసం. ఇంక మనుషులకే కాదు అన్ని జీవులకి పరిచయం. ఆ పైన మనిషిని ఆకట్టుకునేది హాస్యరసం. ఇంకా ప్రతి మనిషికి సహజంగా కాస్త ఏమాత్రం మాట వినపడగానే కళ్ళు తడిసేలా చేసేది కరుణ రసం. అంచేతని కవులు శృంగారాన్ని తీసుకున్నారు. కానీ భావాలు ఎంత లోతుగా ఉంటాయంటే పతి గలసి మేనెల్ల పరవశంబగు కంటే హిత విరహమున ఎదిరి నెరుగుటే మేలు. ఇది మనకి నిత్య జీవితంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒకటి ఏదో సాధించాలి అని మనం తాపత్రయపడి ఓ ఏడాది పాటు దానికోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఆనందం అది సాధించాక ఉండదు. అయితే ఆనందం ఎక్కడుంది? ఈ కళాకారుడికి ఆ సంగీతం కోసమో ఆ గానం కోసమో ఆ రచన కోసమో సాధన చేస్తాడు చూడండి. అది రోజులు చేయొచ్చు, నెలలు చేయొచ్చు, ఒక్కోసారి అధ్యాత్మ జ్ఞానం పొందడానికి జన్మలే చేయొచ్చు. ఆ సాధనలోనే ఆనందం ఉంది, ప్రయత్నంలో ఆనందం ఉంది, ఫలితంలో లేదు. ఆ వెంకటేశ్వర స్వామి సహా ఏ దేవుణ్ణైనా సరే ఏ మూర్తినైనా సరే కలిసి ఆనందించడంలో కంటే హిత విరగమున ఎదిరి నెరుగుటే మేలు. ఆయన కోసం ఎదురు చూడడంలోనే ఆనందం ఉంది. ఇది అర్థమైతే ఆర్టీసీ బస్సు కోసం కూడా ఎదురు చూస్తాం, గొడవ పెట్టడం అనవసరం. అంచేది ఎదురు చూడడంలో చాలా గొప్పతనం. ఒక వంటకం మన కోసం ఇంట్లో ఇల్లాలు తయారు చేస్తూ ఉంటే మంచి గుమగుమలు వస్తూ ఉంటాయి. ఒక అత్తింటికి సంక్రాంతి పండుగకి వెళ్ళిన అల్లుడు ఊరికే తిండిపోతాడు, బాగా అస్తమాను తిండి తిండి అంటున్నాడని చివరికి అత్తగారు ఏదో వంకెట్టి వీడిని అటకెక్కించింది. అప్పట్లో ఊరగాయలు అటకమే పెట్టేవారు. ఊరగాయ నాకు అందదని అయినా అటకెక్కమంటే వీడు ఎక్కేసాడు. ఎందుకు ఎక్కమందో తెలియక అత్తగారు ఆలోచనలు అల్లుడికి ఏం తెలుస్తాయి, వాళ్ళ అమ్మాయికే తెలియవు. అందుకే నేను పైకి ఎక్కాడు, ఎక్కేసాక నిచ్చింది తీసేసింది, ఇంకా దిగడానికి లేదు, ఉండిపోయాడు. కూర్చున్నవాడు తినగా ఉండండి, అల్లుడు అల్లుడే, మగాడైనా అల్లుడు వేరు, మగాడు వేడు అల్లుడు వేరు. అందుకని ఆయన కూర్చున్నట్టు అలాగా. తర్వాత ఇక్కడ వీడు గారెలేస్తోంది, ఆయన పైన కూర్చున్నాడు. తర్వాత సరే మొత్తం తినాలి కదా, భోజనం సమయానికి దించారు, కూర్చోబెట్టారు. వడ్డిస్తూ ఉంటే ఏదో పెడుతున్నారు అలాగే. ఈయనకి ఏదో ఏడో ఎనిమిదో పదో, అప్పట్లో గారెలు ఇలా ఒకటి రెండు వేసేవారు కాదు, అలా మనలాంటి అర్భకులు కాదు. వాడు పుంజీలు వేసేవారు. పుంజీ అంటే నాలుగు. అంటే 4,000 అంటే 4 నాళ్ళు 16 వేయమని అర్థం అక్కడ. అందుకని అలా పుంజీలు వేసేవారు. వేస్తే తింటూ ఉంటే బాగున్నాయా బాగున్నాయంటే బాగానే ఉన్నాయా, కానీ వండిన సంఖ్య వేరు, నాకు వడ్డిస్తున్న సంఖ్య వేరు కదా అన్నట్ట. నీళ్లు బంగారంగానే వండిన సంఖ్య ఎలా నీకు తెలిసిందే అంటే గారెలు మీరు వేసినప్పుడల్లా చూయి అన్నప్పుడల్లా ఒకటని లెక్క పెట్టాను అన్నట్ట. అటక మీద కూర్చుని వాడు చేసిన ఘనకార్యం అది. ఎన్నిసార్లు చూయమన్నాయో అన్నిసార్లు లెక్క పెట్టి కిందకు వచ్చాక నేను మొత్తం లెక్క పెట్టిన ప్రకారం 270 గారెలు ఉండాలి, నాకు వేసిన పాతికి కూడా లేవు, మిగిలిన ఏమయ్యా అన్నాడు. అలా మజ్జాక ఇంక ఎప్పుడు వీడిని అటకెక్కించాలి, ఎక్కిస్తే ఇంకేం చేస్తాడో అని భయం. తర్వాత
చూడండి, చాలా గొప్ప త్యాగాన్ని గురించి చెప్పాడు ఇక్కడ. పరపీడ గావించి బతుకు బతుకుడ కంటే పరిగెతము చేయు ఆపదల మేలు. సరిగ్గా భాగవతం అష్టమస్కంధంలో ఉండే హాలాహల భక్షణ ఘట్టం దీనికి ఉదాహరణ. శివుడు విషం తాగడానికి బయలుదేరుతుంటే అమ్మవారు సహజంగానే అభ్యంతరం చెబుతుంది. ఏ భార్య ఒప్పుకుంటుందండి భర్త విషం తాగుతానంటే? ఏమైనా పడరసమా పాయసమా ఎందుకు వెళ్ళమంటారండి? అక్కడ శుకుడు పరీక్షిత్తు అడిగాడు కూడాను, ఊళ్ళో వాళ్ళందరూ తాగమండం వేరండి, విష్ణుమూర్తి తాగమండం వేరండి, భార్య ఎందుకు ఒప్పుకుందని అడుగుతాడు. అయ్యుమ ఉగ్రాలను ఇట్లు మింగమలన ఉగ్రాల జ్వాలలు అని అంటారు పోతను గారు. అందుకని పాపం ఆవిడ పార్వతీదేవి కనిపించి మనం ఇప్పటికే దేవతల్లో లోకమైపోయాం, మీరు ఇలా బయలుదేరుతున్నారు విషయానికంటే ఆయన వెంటనే అంటాడండి, పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖీ. మనిషి పుట్టింది ఎందుకు? మనం దేవతలం అనే విషయం పక్కన పెట్టే పార్వతీదేవి ఎవరైనా ఒకటే, ఏ జీవి అయినా ఒకటే. మనిషి పుట్టింది ఎందుకు? ఎవరికి ఏ ఉపకారము చేయకపోతే ఈ శరీరం దేనికి? కేవలం మనము మన భార్య పిల్లలు కుటుంబాలను పోషించుకుని వందల కోట్లు సంపాదించుకోవడానికి అయింది. ఇందుకోసం ఈ జన్మ. అలా అయితే ఇతరులు మనం ఉన్నారుగా, మనం ఎందుకండి? నలుగురు కోసం ఆలోచించకపోతే. అందుకని శకుంతల భాఖ్యానంలో నాన్నయ్య గారు అంటాడు, శకుంతల చెబుతుంది కుటుంబం గృహస్థాశ్రమం అంటే నాలుగు స్తంభాలమే ఆధారపడి ఉంది. ఒకరు భార్య, రెండు భర్త, మూడు సంతానం, నాలుగోది ఎవరండి? ఊహించండి నాన్నయ్య గారు ఏం చెప్పుంటాడు. భార్య భర్త సంతానం మనం కూడా చెబుతాం. ఒకరు భార్య, రెండు భర్త, మూడు సంతానం, నాలుగో ధర్మం అని చెప్పాడు నాన్నయ్య గారు. అది భారతీయ వ్యవస్థ. ఆ ధర్మం కోసమే ఇవి కాబట్టి నువ్వు ఎదురు చూడటం కంటే మనం ఇతరుల కోసం బలైపోవడమేనా మంచిది అని చెప్పాడు పరమశివుడు. ఆయన బలి ఆ త్యాగానికి ప్రత్యేక పరమశివుడు యొక్క తత్వం అంటే. ఎంత చక్కని సమాధానం చెప్పాడు, నా భర్త త్యాగం చేస్తుండే నావిని కన్విన్స్ అంటామే ఇప్పటి భాషలో నచ్చ చెప్పగలిగాడు భార్యని. జీవితమే పరుల కోసం కదా, నేను వెడుతుంటే నువ్వు అభ్యంతరం ఎలా చెప్తావు అనగానే ఆ మాటలకు ఆవిడ ముఖం వికసించింది. అది పరివేందుముఖి వికజాబ్జముఖి. చిరుల నడిమికి భయము చేయు చనుగవ కంటే తరుణిని నిన్నడిమి దైన్యమే మేలు. వక్షస్థలాన్ని వర్ణిస్తూ అన్నమాచార్య ఏమంటున్నారు అంటే, సంపదలున్న వాళ్ళ యొక్క వక్షస్థలంలాగా అది నాకు భయం కలిగిస్తుంది అన్నారండి. వక్షస్థలం భయం కలిగించడం ఏమిటండి? స్త్రీ వక్షస్థలం భయం కలిగిస్తుందా? శృంగారపరంగా ఆలోచించినా ఎంత తప్పు ఉండేది, ఆకర్షకం కదా, భయం ఎలా కలిగిస్తుంది? సరిగ్గా వక్షస్థలం మీదనే ఆభరణాలు ఎక్కువగా ధరిస్తారు ఎవరైనా. చిన్న మెడకి అంటుకుని ఉండే ఉంటుంది, ఇంగ్లీషులో దాని నెక్లెస్ అంటారు, తెలుగులో పూర్వం పట్టెడా అవి ఇవి అనేవారు. ఇక్కడి నుంచి మొత్తం ఇలా వరకు నాభి వరకు మొత్తం రకరకాల ఆభరణాలు జమీందారీ స్త్రీలు ధరించేవారు. అందులో వారాన్ని కోటి మార్చేసేవారు. విత్తం కొద్ది వైభవం అన్నారు, అందుకని ఏడు వారాలు నగలన్నారు. వారాన్ని రోజు కోటి మార్చేసేవాళ్ళు. అంతటి వక్షస్థలము ఆ ఆభరణాలతో నిండి ఉండడం వల్ల భయం కలిగిస్తోందండి. ఇప్పుడు మీరు లోకంలో ఆలోచించండి, కోటీశ్వరుడు భయపడుతున్నాడా, ఆటో డ్రైవర్ భయపడుతున్నాడా? ఆ శిరులు ఉన్నటువంటి వక్షస్థలం కంటే నిన్నడిమి దైన్యమే మేలు. నడుము సన్నగా ఉంది, నడుము సన్నగా ఉంది అని కావ్యాల్లో వర్ణిస్తారు. ఎందుకో రుచులు అంటే శ్యామలాదండకంలో కాళిదాసు చెబుతాడు అందులో ఉండే రహస్యం. త్రిలోకావనం రేల సద్వృత్త గంభీర నాభి సరిత్తీర శైవాల శంకాకర శ్యామ రోమావళి భూషణే మంజు సంభాషణే త్రిలోకావనం రే అంటాడు. ఆ నడువుని త్రిలోకావనం రే అంటాడు. వక్షస్థల భారం కారణంగా నడుము చాలా వంగిందమ్మా, అవనమ్రం వంగింది అని చెబుతూనే త్రిలోకావనమ్రే అంటాడు. మూడు లోకాలు ఎలాగైతే సన్నగా మిజ్జగా కనబడకుండా ఉన్నాయో నీ నడుము కూడా అలాగే ఉందమ్మా అంటాడు. మూడు లోకాలని ఆవిడ నడుముతో పోల్చడం ఏమిటండి? అమ్మవారి నడుముతో? స్త్రీలకి నడుము ఉందా లేదా, నీ నడుము లేదంటున్నది ఈ జగము అన్నారు నారాయణ రెడ్డి గారు ఎవరో కానీ, మహాకవి కాబట్టి అలా అంటాడు. అందుకని ఇక్కడ కూడా సరిగ్గా ఉందా లేదా అన్నట్టుగానే ఉండాలి. పర్వత మధ్యమ అయితే ఇంక ఉండడం ఎందుకు, పనిలేక మార్నింగ్ వాక్ చేయాల్సి వస్తుంది. అందుకని సన్నగా నడుము ఎలా ఉందండి? మూడు లోకాలు కూడా ఉన్నాయా లేవా అంటే జగన్ మిథ్య అన్నారు శంకరాచార్య. అందుకే ఆ మిథ్యైన జగత్తుతో నడుమును పోల్చాడండి అన్నమాచార్య ఇక్కడ. నిన్నడిమి దైన్యమే మేలు. ఇతరులు ఊరికే అడ్డగోలుగా సంపాదించి అక్రమంగా దాచుకుని నిరంతరం భయపడుతూ ఉండడం కంటే ఆ రోజుకు సరిపడ సంపాదించుకుని తిని పడుకుంటే సరిపోలేదా? అంత పెద్ద వక్షస్థలం కంటే నడుము అందంగా లేదా? శృంగారపరమైన వర్ణనలో శ్రీ మహావిష్ణువు యొక్క అనంత తత్వాన్ని వర్ణించిన అన్నమాచార్యకి నమస్కారం. రామాచార్య గారు, లిప్సిక చాలా చక్కగా పాడింది భావయుక్తంగా. తనకి భాష మీద ఉన్న పట్టు, తనకి రెండరింగ్ ఉన్న మీద ఉన్న పట్టు వల్ల చాలా చక్కగా పాడింది. అయితే నాకు చిన్న అభ్యంతరం ఉందండి మీ ఈ రాగం విషయంలో. మధువంతి రాగం ఒకసారి మూర్ఛన చెప్తారా? మధువంతి
సగమ పని సనిద పమద పమ పగమగ. ఇప్పుడు మీ ఇంట్లో వాడుకునే వస్తువులు ఉంటాయి కదండి, వాటినన్నింటిని విభజించి ప్రతిరోజు ఒకసారైనా వాడే వస్తువులు కొన్ని ఉంటాయి కదండి, నెలకొకసారి వాడేవి, సంవత్సరానికి ఒకసారి వాడేవి కూడా ఉంటాయిగా. అవునండి. వాటిని కొంచెం ఎదురుగుండా పెట్టుకోకుండా అటక మీదో లేకపోతే వెనకాల ఎక్కడో స్టోర్ రూమ్లో పెడతాం. రెండు సంవత్సరాలకు ఒకసారి, పదేళ్ళకు ఒకసారి తీసేవి కూడా ఉంటాయి బయట. అలాగని చెప్పి వాటితో ప్రయోజనం లేదని పాడేయం. డైలీగా వాడుకుని మాత్రం మనం ఎదురుగుండా పెట్టుకుంటాం. నేను ఎప్పటి నుంచో మీకు నా కంప్లైంట్ ఏంటంటే, ఈ 72 మేళకర్తలు అనేవి నిత్యావసరంగా మనం నిత్యం వాడుకునే వాడుకోవడానికి బాగోవండి. అవి కారణం ఏంటంటే మన ఇంట్లో వస్తువులాగా అలాగని వాటిని ఇవి పనిచేయవద్ద ఈ రాగాలు ఎందుకు వేసినా తీసేయలేము. 72 మేళకర్తలు శాస్త్రీయంగా ఏవైతే వాళ్ళు నిర్ణయించారో వాటికి పరమార్థం ఉండే ఉంటుంది. ఇక్కడ నాకు మీరు మధువంతి రాగం వింటూ ఉంటే, హతవిధి దుర్విధి అంటారు చూడండి, పుణ్యానికి పోతే పాపం ఎదురైంది ఏంటి అనే భావానికి మ్యాచ్ అవుతుంది అనిపించింది. నా మనసుకు అలా అనిపించింది. అట్లాంటి రిగ్రెట్స్ ఒక బాధపడుతూ ఒక కంప్లైంట్ చెప్పుకుంటూ ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అనే కీర్తన ఉంటే, అనే పాట సినిమా పాటలో కీర్తన ఉంటే దానికి వాడాల్సిన రాగమేమో అని అనిపించింది. అప్పుడు యాప్ట్గా ఉంటుంది. ట్యూన్ చక్కగా చేశారు, ఈ ట్యూన్కి కీర్తనకి మ్యారేజ్ కుదరలేదు అన్న భావం. ఎందుకు మనం మోహన హిందోళం ఇవన్నీ కొన్ని కొన్ని రాగాలు ఉన్నాయి జనరంజకమైన రాగాలు, వాటిలో కూడా చేయొచ్చు కదా అని ఇదివరకు సూచించాను నేను. వైరాగ్య కీర్తన అయినంత మాత్రాన ఏదో భయంకరంగా కొన్ని కాంబినేషన్స్ మనం ఎత్తుక్కోక్కర్లేదు, సరళమైన రాగాల్లో కూడా వైరాగ్య భావాలు ఆధ్యాత్మిక భావాలు చెప్పుకోవచ్చు అని ఒకసారి అన్నట్టున్నాను. సో మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఆ విషయాన్ని. ఈ మధువంతి కూడా ప్రత్యేకమైన సందర్భం వచ్చినప్పుడు మాత్రం బయటికి తీయాల్సిందిగా ఇట్లాంటి రాగాలు నేను మరొకసారి విన్నవిస్తూ, చక్కగా చేశారు, బాగా పాడావమ్మా లిప్సిక, బాగుంది రామాచార్య గారు, బట్ నా సూచన మీరు గుర్తుపెట్టుకోండి. అభినందనలు. పద కవితా పితామహుడి సంకీర్తనలతో పరమాత్ముడి పాదాలకు నీరాజనం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. దీపులబెట్టిని తన ముందరనిప్పుడు హరిమాయ ఇంకాను ఎంత ఆశలముంచీను. పట్టాభిషేకం.